ఇండియా కూటమిలో ఐకమత్యం లోపించిందా? సీట్ల పంపకాలతో తలెత్తిన వివాదాలతో కూటమి బీటలు వారుతోందా? మోదీ సర్కార్ని గద్దెదించుతామన్న నేతలు కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తున్నారా? ప్రాంతీయ పార్టీలు ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నాయా? కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గిందా? బీటలు వారుతున్న ఇండియా కూటమి. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ల మధ్య విభేదాలు. బెంగాల్లో ఒంటరి పోరుకు సైంటున్న పార్టీ. కూటమిలో స్వరం పెంచుతున్న ప్రాంతీయ పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ఆవిర్భవించిన విపక్షాల ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బెంగాల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్లు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఒంటరి పోరుకు ఇరు పార్టీలు సయ్యంటే సయ్యంటున్నాయి. మమతా బెనర్జీ దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారును ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్కు కత్తిమీద సాములా తయారైంది. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన ఎన్సీపీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కొలిక్కి రాకముందే బెంగాల్లో కాంగ్రెస్ టీఎంసీల మధ్య విభేదాలు తలెత్తాయి. తృణమూల్తో పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ చెబుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్కుందంటూ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే మమతకు సమయం సరిపోతుందంటూ అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రతిపాదించారని విమర్శించారు. సీట్ల పంపిణీ విషయంలో మమతా బెనర్జీని ఎవరూ విశ్వసిస్తారని అధీర్ వ్యాఖ్యానించారు. పొత్తుల్లో భాగంగా బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కాంగ్రెస్కి ఇవ్వాలని అధికార తృణమూలు భావిస్తోంది. ఇదే ఇరు పార్టీల మధ్య విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదన నచ్చనందునే కాంగ్రెస్కు ఒంటరిగా బరిలోకి దిగే సత్తా ఉందని అధీర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ సవాలుగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో కూటమిలో ఆ పార్టీకి ప్రాధాన్యత తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో సీట్ల సర్దుబాటు తర్వాతే సంయుక్త కార్యాచరణకు దిగితే మేలని శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో 48 లోక్సభ సీట్లలో ఉద్దవ్ ఠాక్రే 22 లోక్సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన 25 సీట్లను ఎన్సీపీ కాంగ్రెస్ పంచుకోవాలని సూచిస్తున్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శివసేన బీజేపీలు కలిసి పోటీ చేయగా శివసేన 18 సీట్లు గెలుచుకుంది. ఎన్సీపీ 4, కాంగ్రెస్ 1 సీటును దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్దవ్ మెజారిటీ సీట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇతర పార్టీల డిమాండ్లపై కాంగ్రెస్ ససేమిరా అంటోంది. ఇక పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్రంలోని 13 స్థానాల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని సంకేతాలు పంపుతోంది. పంజాబ్ కాంగ్రెస్ నేతలు కూడా ఒంటరిగానే పోటీ చేద్దామని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తోంది. ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలోనే కూటమిలోని ప్రాంతీయ పార్టీలు స్వరంపించినట్లు కాంగ్రెస్ అంచనా వేస్తోంది. సీట్ల సర్దుబాటు విషయంలో విస్తృత ఏకాభిప్రాయం తీసుకురావాలని కూటమి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు తమకు కాంగ్రెస్ సహాయం అవసరం లేదని టీఎంసీ విమర్శిస్తోంది. అధీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీఎంసీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేకపోయిందని టీఎంసీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.